Welcome to our channel. This is your Venla. Iroj kora sarkotena home remedy to mimadu kachasana. Iroj home remedy entan kutnara nails stronga alage bright ga. Ante nails chala mandike virigi potayi, vangi potayi alage chala chala problems untayi kada. Especially amma laite nail polish cheskuna chala mandike look undadu endukante koncham pottiga tayare potayi. Chala ante enta penchukunna nails and try chesina sare koncham parangane virigi potu untayi. Ala kaakunda bright ga koncham polish laga neat ga andanga kanipinchadaniki alage nails chakkaga peragadaniki oka manchi home remedy tho mee munduku vachesana dani kavalsina padarthalu ela tayar chesukovalo chupistanu first manaku kavalsindi chinnulupai general ga idini white onion kuda antaru white onion kuda antaru appudu idini nenu okati teeskuntunnanu idigondi already nenu okati separate ga teeskonu unchanu ippudu idini cut chesukoni nenu skin ki upayogistanu ade nails ki upayogistanu chudandi nenu ela off chestunnanu జనరల్ గా చాలా మందికి వైట్ ఆనియన్ ఎలా తీయాలి అనేది చాలా మందికి తెలియదు ఇలా మనం చక్కగా మధ్యలో కనుక కట్ చేసుకుంటే ఈజీగా మన నెయిల్స్ కి రుద్దుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని నెయిల్స్ కి చేస్తున్నాను ఇదిగోండి ఫస్ట్ ఎప్పుడైనా నెయిల్స్ కి మనం ఇలాగా రబ్ చేసుకోవాలి రబ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే నెయిల్స్ స్ట్రాంగ్ గా పెరుగుతాయి చాలా త్వరగా పెరుగుతాయి దాంతో పాటు ఏంటంటే నెయిల్స్ చాలా మృదువుగా తయారవుతాయి అంటే యాక్చువల్లీ ఏంటంటే చాలా మందికి నెయిల్స్ పెరగంగానే కట్ అయిపోతూ ఉంటాయి కొంచెం వాళ్ళు ఎంత పెంచుకుందాం అని ట్రై చేసినా ఏదో ఒక రకంగా కట్ అయిపోతాయి అలా కాకుండా ఇలా కనుక మనం అలా జరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే మనం నెయిల్స్ కట్ అయిపోతున్నాయి అయ్యో ఎంత పెంచుకుందాం అన్న ట్రై ఇది కావట్లేదు అని చెప్పి చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు మనం ఇలా ఒక చిన్నపై రబ్బను తీసుకొని దీన్ని ఇలా మసాజ్ చేస్తూ ఉంచామనుకోండి నెయిల్స్ బాగా త్వరగా పెరుగుతాయి దాంతోపాటు ఏంటంటే నెయిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి దాంతోపాటు ఏంటంటే మన నెయిల్స్ ఎటువంటి నెయిల్ పాలిష్ వేయకుండానే కొంచెం బ్రైట్గా కనిపిస్తూ ఉంటాయి తలతల మెరుస్తూ చూడండి ఇలాగ ఒక 15 మినిట్స్ మనం రుద్దుకోవాలి రుద్దుకున్న తర్వాత దీని మీద సెకండ్ మెథడ్ అంటే కొబ్బరి నూనె అప్లై చేయాలి చూడండి 15 మినిట్స్ నేను ఇలా రబ్ చేశాను ఇప్పుడు కొంచెం చూడండి మీరే చూడండి అబ్జర్వ్ చేయండి నెయిల్స్ చాలా మెరుస్తున్నట్టు కనిపిస్తున్నాయి కదా దీంట్లో సెకండ్ మెథడ్ ఏంటంటే మనం కొబ్బరి నూనెని ఇలా మర్దన చేసుకోవాలి నేను కొబ్బరి నూనె తీసుకుంటున్నాను కాటన్ బౌల్ తీసుకున్నాను ఇదిగోండి కొబ్బరి నూనె ఇంత తీసుకున్నాను చూడండి ఈ కాటన్ బౌల్లో కొబ్బరి నూనె తీసుకొని ఇప్పుడు నేను దీన్ని నెయిల్స్కి అప్లై చేస్తున్నాను చూడండి నేను ఎలా అప్లై చేస్తున్నానో ఇలా అప్లై చేయడం ద్వారా ఏంటంటే మళ్ళీ మనకి చేతులకి గోర్లు చుట్టూ అని చెప్పి వస్తూ ఉంటాయి కదా అలాగే కొంతమందికి నెయిల్స్ చివర్లో స్కిన్ ఊడిపోవడం పుండ్లు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి కదా అవి కూడా పోతాయి మన నెయిల్స్ కూడా చక్కగా తలతల మెరుస్తూ అందంగా కనిపిస్తాయి ఇలా మనం గనక ఒక 10 మినిట్స్ చేసి చక్కగా మనం దీన్ని ఆరే వరకు ఉంచుకున్నాం అనుకోండి నెయిల్స్ చాలా బ్రైట్గా అందంగా దాంతోపాటు త్వరగా విరిగిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మీరు కూడా ఈ మెథడ్ని ట్రై చేయండి మంచి యూజ్ ఉంది ఇప్పుడైతే ఇది పూర్తిగా కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మీకు నేను కడిగి చూపిస్తాను నా నెయిల్స్ ఎంత చక్కగా అందంగా మెరుస్తున్నాయో చూసారు కదండి నేను ఇప్పుడే చూడండి కరెక్ట్గా నేను చిన్నపాయలు అలాగే వైట్ అని అంటారు దాన్ని చిన్నపాయలు కొబ్బరి నూనె అప్లై చేశాను చూడండి నా నెయిల్స్ ఎంత బ్రైట్గా నీట్గా చూడండి లోపలున్న మట్టి అంతా పోయింది అలాగే చాలా ఫ్రెష్గా నెయిల్స్ కనిపిస్తున్నాయి ఎటువంటి మనం నెయిల్ పాలిష్ అంటే నెయిల్ పాలిష్ జనరల్గా ఏంటంటే వైట్ నెయిల్ పాలిష్ చేస్తారు నెయిల్స్ కొంచెం బ్రైట్గా కనిపించడానికి అటువంటి అవసరం లేకుండా చూడండి నా నెయిల్స్ న్యాచురల్గానే చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి మీరు కూడా ఈ మెథడ్ని ట్రై చేసేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మేము చేసే ప్రతి వీడియో మీ సెల్లో నోటిఫికేషన్ వస్తుంది దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ వెనల బాయ్ బాయ్